నకిలీ మాటలు మాట్లాడే ఈ దుర్మార్గుల్ని తరిమి తరిమి కొట్టే విధంగా మైలవరం ప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఓటరు ఆయుధంతో నీకు రేపు 2024 ఎన్నికల్లో ప్రజాగ్రహానికి గురై నీకు తగిన శాస్త్రి ఓటరు ఆయుధంతో ప్రజలతో చెప్పిస్తాం. తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నీకు గుణపాఠం తప్పదు. నువ్వు అసలు ఎక్కడుంటావు, ఏ పార్టీలో ఉంటావు, ఎవరికి కనబడుతున్నావు, ఎడిపోతున్నావు, ఏం డ్రామాలు, నీ అయ్యో ఒక పార్టీ అన్నాడు, నువ్వు ఒక పార్టీ అన్నాడు, ఎవరా ఈ సమాచారాన్ని అంతా తీసుకో. కోర్టు ద్వారా ఈ సమాచారాన్ని మొత్తాన్ని నేను ప్రజల ముందు, కోర్టు ముందు, న్యాయస్థానాల ముందు పెడతాను. బరువు నష్టం రావాలా? ముఖ్యమంత్రికే పరువు లేదు, మంత్రులకే పరువు లేదు, నువ్వు ఎమ్మెల్యే నీకు పరువు మళ్ళీ మంత్రులకే పరువు లేదు, నువ్వు ఎమ్మెల్యే నీకు పరువు మళ్ళీ డబ్బులు కడతాడంట. ఏందే నీ దోపిడీని ప్రశ్నించాను, నీ అవినీతిని ప్రశ్నించాను. ఇది ప్రజల మాట, మీడియా మాట, పత్రికల ఘోష, ఎన్జీటీలో కేసులు, హైకోర్టు మందలింపులు, ఏమన్నా లెక్క ఉందా మీకు? ఏమన్నా భయం ఉందా? ఏమన్నా నీ ముఖ్యమంత్రికి కానీ నీకు కానీ ఏమన్నా భయం ఉందా? కోర్టులు చెప్పిన న్యాయస్థానాలంటే మీకు గౌరవం ఉందా? పందికొక్కులాగా మెక్కి దోచుకున్న డబ్బుతో నా మీద కేసులు పెడతావా? పందికొక్కులాగా ఒక సామాన్య పేద ఒక లాయర్ న్యాయ పోరాటం చేసి ఈ పాపాలన్నీ బయటికి తీసాడు. పిల్లు సురేంద్ర బాబు ఒక సామాన్య అడ్వకేట్. ఈ గోండాలకి, ఈ దుర్మార్గులకి వ్యతిరేకంగా ఒక సాహసయాత్ర, ఒక సామాన్యుడు, ఒక పేదవాడు, ఒక ఎస్సీ అడ్వకేట్ పాపం ప్రాణాలు తెగించి పెద్దవాళ్ళకైతే అంతే పట్టదంతే. అక్రమం నిజమే, అటవీ శాఖలో ఆందోళన, అక్రమ మైనింగ్ నిజమే, మట్టి అక్రమ తవ్వకాలపై విచారణ, మట్టి తిన్నావు, బూడిది తిన్నావు, ఇసుక తిన్నావు, ఇంకేం తినాలి చెప్పు. పొత్తూరు తాడేపల్లిలో మళ్ళీ గ్రావెల్ తవ్వకాలు, పొత్తూరు రిజర్వ్ ఫారెస్ట్లో మైనింగ్ ప్రాంతం, అటవీ శాఖలో ఆందోళన, కోర్టులు కొల్లగొట్టారు, భూమిని కొట్టేశారు, పొత్తూరు తాడేపల్లిలో హైడ్రామా, అక్రమ తవ్వకాలపై చర్యలేవి, ముళ్ళకంచలేసి కందకాలు దొరికి సప్పటివారానికి ఎమ్మెల్యే ఇదా బతుకు, ఇదా నరేగా ఉపాధి హామీ బిల్లులు చెప్పు, ఎన్ని కోట్లు రావాలో చెప్పు, ఎన్ని కోట్లు బిల్లులు చేశారు, ఏం జరిగింది, అసలు ఎక్కడ పనిచేసావు, నువ్వు పోసిన మెరక వల్ల కుంట ముక్కల్లో, ఇది మన కౌలూరులో 100 ఎకరాలు మునిగిపోయాయి, పంట నష్ట పరిహారం నువ్వు దోచుకున్న 1000 కోట్లలోంచి కట్టాలి. జక్కంపూడి కొండలో, కొత్తూరు తాడేపల్లి కొండలో, షాబాద్ కొండలో పందికొక్కుల్లాగా గ్రావిలంతా దోసేశారు. ఏంది ఇదంతా? ఇదంతా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హైకోర్టు ముందున్న సమాచారం. ఇది నువ్వు 10 కోట్లు పరువు నష్టం దావా వేస్తావా నా మీద? 20 కోట్లు వేస్తావా? 1000 కోట్లు దోసుకున్నావు, 20 కోట్లు ఏంటి? ఇవన్నీ కూడా మొత్తం, ఇవన్నీ కూడా ఈ మొత్తాన్ని ఇమీడియట్గా ఇవన్నీ కోర్టు ముందు ఉంచుతాం, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచుతాం, ఇవన్నీ కూడా ఎన్నికల కురుక్షేత్రంలో ఇంటింటికి తీసుకెళ్తాం. గంటా నవీన్ మీలాంటి విలేకరు యూట్యూబ్ ఛానల్ నడుపుతాడు పాపం నందిగామ, మీ ఇసుక దోపిడీని ప్రశ్నిస్తే నీ అనుచరు పాఠాలు లేవా? నీ పిఎల్ కాదా? సరైన రీతులు చెప్తావా?
ప్రజా ప్రతినిధిగా ఆదర్శ శ్రీమంతుడని ప్రాంత ప్రజల్ని మోసం చేసి అమెరికా పోయి డాన్స్ చేస్తావు పార్టీ మార్తానని అందిగాలో పడుకొని డాన్స్ చేస్తావు ఎమ్మెల్యే ఓకే ఎమ్మెల్యేవి